ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకొని శోభనంగదిలో భర్త కోసం ఎదురుచూస్తున్న కొత్త పెళ్లి కూతురు కానీ భర్త శోభనంగదికి రాకుండా తెల్లారి ప్రేమించిన అమ్మాయితో ఇంటికి వచ్చాడు ఆ అమ్మాయి గర్భవతి భర్తను వేరే అమ్మాయితో చూసి షాక్ అయిన భార్య ఆ తరువాత ఏం చేసింది పెళ్ళి ఆ పదంలోనే ఒక మ్యాజిక్ ఉంది మనసులను ముడివేసే బంధం ఉంది పెళ్లి మీద నమ్మకంతో ముందుకు సాగిన ఒక అతివ కథ మంచు కురిసే వేలలో తెల్లవారుజామున మెలుకో వచ్చేసింది నాకు నా నడుమున అల్లుకొని మత్తుగా పడుకున్నారు మా శ్రీవారు ఆయన బలమైన చేతుల్ని కొంచెం కష్టంగానే విడిపించుకొని నా జడను ముడివేసుకొని చీర సర్దుకొని ఆ గదికి ఆనుకొని ఉన్న బాల్కనీలోకి వెళ్ళాను రాత్రి వెన్నెలలో కలగలిపిన మంచు పూలు కురిసినట్టుగా ఉంది వాతావరణం అలా చూస్తూ ఉండిపోయాను ఆ మంచు పూలు నీటి బిందువులుగా మారుతుంటే వాటితో ఆడుతున్నాను ఎంత చెప్పినా వినకుండా పిల్లగాలి రెపరెపలాడుతుంది దీనితో పైట కొంగు చేతుల్ని రుద్దుకుంటూ ముడుచుకుంటూ ఆ వేలను ఆస్వాదిస్తున్న అంతలోనే ఎప్పుడు వచ్చారో మరి శ్రీవారి వెచ్చనిశ్వాస మత్తుగా చలికాచుకున్నట్టుంది చెంగుచాటు నడుమున గిలిగింతలు పెడుతున్న ఆయన చిలిపి అల్లరికి నా మది ఎప్పుడో ఆయనకు వశమైంది తన హృదయానికి దగ్గరగా వెనక్కి వాలి ఆయనకు మరింత అనుగుణంగా మారాను ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు అంటూ నెమ్మదిగా అడిగారు శ్రీవారు మౌనమే నా సమాధానం అయ్యింది పోనీ నేను చెప్పనా అంటూ మన పెళ్ళి గురించే కదా అన్నారాయన హా అనుకుంటూ మా పెళ్ళిని గుర్తు చేసుకున్నాను పెళ్ళి చెప్పటానికి అక్షరాలైనా ఆ పదంలోనే తెలియని వైబ్రేషన్స్ ఉన్నాయి ఆ రోజు నన్ను పెళ్లి కూతుర్ని చేస్తున్నారు కొత్త కాటన్ చీర ఏమో మొత్తం చుట్టుకున్నట్టు అనిపించింది పెళ్లి పీటల మీద కూర్చోపెట్టి పసుపు పూసి సున్నిపిండితో నలుగుపెట్టి కుంకుడుకాయతో తలంటారు సాంబ్రాణి వేసి జుట్టు ఆరేక పట్టు చీర కట్టారు నన్ను నేనే చూసుకున్నాను పెళ్లి పొట్టుతో బుగ్గన చుక్కతో నాకు నేనే కొత్తగా ఉన్నాను కూర్చోపెట్టి అందరూ అక్షింతలు వేశారు ఇంటి గడప దాటి కళ్యాణ మండపానికి వెళ్తున్నప్పుడు ఏడుపొచ్చింది అదేదో సినిమాలో చెప్పినట్లు ఆడపిల్లను పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాలన్న సాంప్రదాయం పెట్టిన వాళ్ళకి అమ్మాయి పుట్టి ఉండదు అనేది నిజమేమో అని పెళ్లి కూతురు గదిలో ఉన్న నన్ను వదిలి అందరూ శ్రద్ధగా ముస్తాబవుతుంటే నాకు కోపం వచ్చింది మరి గౌరీ పూజ పూర్తయింది అందరూ నా దగ్గరికి వచ్చి పెళ్ళికొడుకు చాలా బాగున్నాడు అంత హైట్ ఉన్నాడు అంటుంటే మనస్సు ఉప్పొంగిపోయింది ఇంతకీ మీకు చెప్పలేదు కదా నేను ఇంతవరకు పెళ్ళికొడుకుని చూడలేదు ఎక్కువ సినిమాలు చూసే అలవాటు ఉన్న నాకు వరుడు సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఆయన్ని పీటల మీదే చూద్దామనుకున్నా ఆయన ఆ పదం పెదవులు ఒక్కసారిగా ఉచ్చరిస్తే మనసు కొన్ని వేల సార్లు పలవరించింది ప్రధానం మొదలయింది మా అత్తగారు వడ్డానం పెట్టారు నా నడుమేమో పిడికెడంతా అదేమో జారిపోతుంది ఇట్లాగైతే ఎలాగా అమ్మాయి అంటూ బుగ్గలు పునికినట్టు నుదికి మీద ముద్దు పెట్టుకున్నారు ఆవిడ స్పర్శ నేను చిన్నప్పుడే కోల్పోయిన మా అమ్మను గుర్తు చేసింది మొదటిసారి ఆయన పాదాలను చూస్తున్నాను కాలి వేలు ఎంత పొడుగ్గా ఉన్నాయో మా బాబాయి పిన్ని ఆయన కాళ్ళు కడుగుతున్నారు ఆయన చేతుల్లో నా చేతులు ఉంచి కన్యాదానం చేశారు ముహూర్తం ఆసన్నమైంది గట్టిమేళం అన్నారు పంతులు గారు బాజా భజంత్రిలు మారుమ్రోగాయి జీలకర్ర బెల్లం పెడుతూ ఆయన్ని మొదటిసారిగా చూశాను రెండు నిమిషాలు అలాగే ఉండిపోయాను అబ్బో ఎంత అందంగా ఉన్నారో శ్రీవారు చురుకైన కళ్ళు ముక్కు కొంచెం తప్పిడి ఇంకా కోరమీసం చాటున చిరు మందహాసం లైట్గా గడ్డం ఉంది పెళ్లిలో గడ్డం నాకు నచ్చలేదు ఆశీర్వాదాలతో కూడిన అక్షింతలు మాపై వర్షించాయి ఫోటోగ్రాఫర్ తన క్యామెరాతో ప్రతిదీ బంధిస్తున్నారు నన్ను తాకి తాకకుండా వేదమంత్రాల సాక్షిగా మాంగళ్య ధారణ జరిగింది ప్రణామాలు చేసుకున్నాం పిల్ల పెద్ద హడవడి మధ్య తలంబ్రాలు పోసుకున్నాం కొంగుముడి పడింది సప్తపది పూర్తయింది పూలదండలు మార్చుకున్నాము శ్రీవారు నాకన్నా సున్నితమో ఏమో చాలా నెమ్మదిగా నెమలిపించంతో తడిమినట్టుగా ఆయన పాదంతో నా పాదాన్ని తాకారు నా చిటికన వేళ్ళు పట్టుకొని ఒక తండ్రి ఒక బిడ్డను అడుగులు నేర్పించినట్లుగా అనిపించింది అరుంధతిని చూపించారు మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఆనంద బాష్పాల మధ్య అత్తవారింటికి ప్రయాణమయ్యాను ఒక గంట ప్రయాణం తరువాత ఇంటికి చేరుకున్నాం పెళ్లి బట్టల్లో పసుపు కుంకుమ అక్షింతలతో కలిగి ఉన్న మాకు దిష్టి తీసి దారి ఇచ్చారు కొంగు కొంగులో వడికట్టు బియ్యంతో నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ గుమ్మం దగ్గర ఆగాము ఆయన మేనత్తలు ఆడపడుచులు పేర్లు చెప్పండి అని ఆట పట్టించి హారతిపల్లెంలో కట్నం దండిగానే వసూలు చేసుకున్నారు అప్పటికే అలసిపోయిన నేను నాతో పాటు వచ్చిన మా అత్తకి ఇచ్చిన గదిలోకి వెళ్ళి నిద్రలోకి చారుకున్నాను ఇలా పడుకున్నానో లేదో వెంటనే లేపి వ్రతానికి రెడీ చేసింది మా మేనత్త పెళ్లికి ముందే ఏం తిన్నావో లేదో ఇప్పుడేమో వ్రతం ఏందయ్యా స్వామి నువ్వు ఒక్క నిమిషం అనుకొని మరుక్షణం తప్పు తప్పు అనుకొని చెంపలు వాయించుకున్న వ్రతం పూర్తయ్యాక తొలిసారిగా శ్రీవారు తినిపించారు ఆయన సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని సాయంత్రం అయ్యింది నన్ను ఆయనను ఎదురెదురుగా కూర్చోబెట్టి మా చేతల మా చేత ఆటలు ఆడించారు ఆ రోజు ఆడపడుచులతో ఆ ఇంటి బంధువుల పరిచయాలతో అలా గడిచిపోయింది తరువాత రోజు పాతకాలం నాటి పందిరి మంచం స సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది మరుమల్లెల మరువంతో జతకూడాయి సుగంధాల పరిమళం గదంతా వ్యాపించింది గదిలోకి వచ్చేటప్పుడు మా అత్త చెప్పిన మాటలు మనం చేసుకుంటూ మననం చేసుకుంటూ విడియం పడుతూ గదిలోకి వచ్చాను సినిమాల్లో చూసిన విషయాలు ఫ్రెండ్స్ చెప్పే కబూర్లు నిన్న నాకు ఎన్నెన్నో తలుపులా ఆ అలజడిలో నా మది మురిసిపోయింది ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని ఒకరి ఇష్టాన్ని ఒకరు గౌరవించుకోవాలని పెదవి పెదవి ప్రయాణం మొదలు పెట్టాలని హద్దులు లేని ముద్దుల తడిలో అంతకు అంతకు మించి ఆలోచిస్తున్నాం నా మనసు ఆత్రానికి అడ్డుకట్ట వేసి గదివంక ఓరగా చూశాను ఎక్కడ కానరావట్లేదు వారి జాడ గదంతా నిశ్శబ్దంగా ఉంది శ్రీవారు ఎక్కడున్నారు పంపరాదు ప్రేమ సందేశం అనుకుంటూ ఎదురు చూస్తున్నాను కాలం గడిచింది గోడకున్న గడియారంలో ముళ్ళులు కదులుతున్నాయి రేయి నిశ్శబ్దంగా కరుగుతుంది అక్కడ వెలిగించిన అగరవత్తుల వలె అంతులేని అలజడితో అలజడి కలుగుతున్న అలుపన్నది రాకుండా ఎదురుచూస్తున్నాను ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో ఎప్పుడు తెల్లారిందో తెలియలేదు బయట హడావడిగా గందరగోళంగా అనిపించడంతో తలుపు తీసి చూశాను గది నుంచి విడియపడుతూ చిరు గర్వంతో రావలసిన వరుడు గుమ్మం దగ్గర ఉన్నాడు అతని పక్కనే ఒక అమ్మాయి ఆమె గర్భవతి డోర్ దగ్గర నిలబడ్డా అందరినీ చూస్తూ నాకేం చెయ్యాలో అర్థం కాలేదు అలా మౌనంగానే ఉండిపోయాను రే ఎవర్రా ఆ అమ్మాయి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు గంభీరంగా ప్రశ్నించారు మామగారు తన పేరు చైత్ర కొన్ని కారణాల వల్ల నేను తీసుకురావాల్సి వచ్చింది అన్నారు ఆయన చైత్ర అంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు కదా మను తనేనా ఆమె అని ప్రశ్నించారు అత్తయ్య గారు అవును అంటూ నా వంక చూశారు ఇద్దరి చూపులు ఒకసారి ముడిపడి మళ్ళీ విడిపోయాయి గుమ్మం దగ్గర నీరసంగా జారిపడి ఉన్న గారిని చూసి ఏమనుకున్నారో ఏమో లోపలికి తీసుకెళ్ళండి అన్నారు ఆవిడ ఇంత జరుగుతున్నా మౌనంగానే ఉన్నాను చిన్నప్పటి నుంచి అంతే మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు పెద్దలకు ఎదురు సమాధానం చెప్పకూడదు అంటూ పెంచారు అన్ని విషయాల్లో సర్దుకుపోవటం తప్ప ప్రశ్నించటం చేత కాలేదు నాకు ఆ విషయంలో కూడా ఈ విషయంలో కూడా నా అంటూ నా మనసుని నన్ను తిరిగి ప్రశ్నించటం మొదలుపెట్టింది ఆలోచనల్లో ఉన్న నా దగ్గరకు వచ్చారు ఆయన చూడండి మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు కానీ తన పేరు చైత్ర మేమిద్దరం ప్రేమించుకున్నాం అన్నది వాస్తవమే కానీ తను ఇప్పుడు వేరొకరి భార్య పెళ్ళైన అమ్మాయిని ప్రేమించే అంత మూర్ఖుడిని కాదు అలాగే నేను పెళ్లి చేసుకున్న నా భార్యను వదులుకునే వ్యక్తిని కూడా కాదు ఒక గంటలో మనం ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం మీ ఇంట్లో వాళ్ళతో కూడా చెప్పాను ప్రయాణం గురించి ఇక మీ ఇష్టం అన్నారు అవే తొలి పలుకులు మా ఇద్దరి మధ్య చైత్రగారితో కలిసి మా ప్రయాణం మొదలయ్యింది మా ముగ్గురి ప్రయాణం మధ్య నిశ్శబ్దం కూడా మాతో పాటే ప్రయాణించింది సిటీలోని ఒక అపార్ట్మెంట్ ముందు ఆగింది కార్ జాగ్రత్తగా రాచైత్ర అంటూ ఆమెను తీసుకొని వెళ్లారు మనుగారు అదొక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నీట్గా పొంది పొందిగ్గా ఎక్కడ అమర్చబడి ఉన్నాయి అప్పటికే ప్రయాణంతో కలిగిన అలసట దానికి తోడు విపరీతమైన ఆలోచనలతో ఉన్న నా దగ్గరకు వచ్చి మీరు కూడా చైత్రతో పాటు ఉండండి అంటూ అంటే తనకు ఈ సమయంలో ఎప్పుడు ఇబ్బంది వస్తుందో చెప్పలేము కదా అందుకే మీ బ్యాగ్ ఆ గదిలో పెట్టాను మనకు ఫుడ్ ఆర్డర్ చేశాను అది వచ్చేలోపు ఫ్రెష్ రండి అన్నారు మనుగారు బలవంతంగా కొద్దిగా తిని గదిలోకి వెళ్ళిపోయింది చైత్ర నాతో ఏమైనా చెప్తారేమో అని ఎదురు చూస్తుంటే బాగా అలసిపోయాను ఏమైనా అవసరం వస్తే పిలు అంటూ వారు కూడా వెళ్ళిపోయారు నేను గదిలోకి వెళ్లేసరికి తన బేబీ పంప్ మీద చెయ్యి వేసుకొని పడుకున్నారు చైత్ర గారు పచ్చని పసిమి ఛాయ అలసిపోయినట్లుగా ఉన్న ముఖం ఎగురుతున్న ముంగుర్లు ఇంకా ఏదో తెలియని బాధతో ఉన్న ఆవిడ్ని కొద్ది సమయం అలాగే చూసి నిద్రలోకి జారుకున్నాను తెల్లారింది అటు ఇటు తిరిగే వాహనాలు వాటి మధ్య నుంచి రోడ్డు దాటాలని అనుకునే మనుషులు చిన్న చిన్న వ్యాపారాలతో మహాసందడిగా ఉంది సిటీ వాతావరణం బాల్కనీలో ఉన్న నా దగ్గరికి కాఫీ కలిపి తీసుకొచ్చారు ఆయన మొహమాటంగా తీసుకొని లోపలికి వచ్చేసరికి అక్కడ పాల ప్యాకెట్లు కూరగాయలు ఇంకా వంటకి కావలసిన సామాన్లు ఉన్నాయి నాకు అర్జెంటుగా వర్క్ ఉంది ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ చెప్పి చైత్రగారితో మాట్లాడి వెళ్ళిపోయారు తిరిగి రాత్రికి వచ్చారు అలాగే రెండు మూడు రోజులు గడిచాయి చైత్రగారు ఎప్పుడూ ఏదో ఆలోచనల్లో ఉండి తమ లోకంలో తాము ఉండేవారు ఏదైనా పెడితే తినడం లేదా వద్దు అనేవారు అలాగని నాకు మా ఆయనకు మధ్య పెద్దగా మాటలు కూడా లేవు అలా సాగిపోయేది ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి ఎలా ఉంది కొత్త కాపురం అని అడిగితే చిరునవ్వి నా సమాధానమయ్యింది ఇక్కడ వచ్చి దాదాపు పది రోజులు గడిచిపోయింది మనుషుల మధ్య బంధం బలపడటానికి మాటలే అవసరం ఉండదు ఒక్కొక్కసారి మౌనమే దగ్గరతనాన్ని కలిగిస్తుంది మనుగారి గతం తాలూకా జ్ఞాపకాలు సజీవంగా వారి కళ్ళ ముందు ఉన్న ఆయన మా బంధానికి ఇచ్చిన గౌరవం కారణంగా నేను కూడా మౌనంగానే ఉన్నాను నేను అడగలేదు వారు చెప్పలేదు మౌనంగానే గడిచిపోయింది కాలం అడిగే ధైర్యం లేక కాదు తను చెప్తే వినాలని ఎప్పుడూ ముభావంగా శూన్యంలోకి చూస్తూ ఉండే చైత్రగారిలో నెమ్మదిగా మార్పు వచ్చింది అపార్ట్మెంట్ పార్క్లో అక్కడ ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తుండేవారు వాళ్ళ నవ్వుల్ని చూస్తే ఆవిడ ముఖంలో కూడా చిరునవ్వు వచ్చేది ఇక ఒకరోజు చైత్రగారు నన్ను క్షమించవా అంటూ నా చేతులు పట్టుకొని పెళ్లి జరిగి కొత్త జీవితానికి నాంది పలుకుతూ సంతోషంగా ఉండాల్సిన మీరిద్దరూ నా కారణంగా విడివిడిగా ఉంటున్నారు అంటూ చైత్ర వాళ్ళిద్దరి మను చైత్ర ప్రేమ గురించి చెప్పసాగారు చైత్ర చెబుతుంది మను చాలా మంచి వ్యక్తి నేను మను ఒకే కాలేజ్ ఒక క్లాసే మా ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ఎప్పుడు ప్రేమగా మారిందో మాకే తెలీదు ఇద్దరం ఒకరినొకరం ఇష్టపడ్డాం ఇంట్లో వాళ్లకు చెప్పి పెళ్లి చేసుకుందామని అనుకున్నాం మను ఇంట్లో మా పెళ్లికి ఒప్పుకున్నారు కానీ మా ఇంట్లో మాత్రం మా పెళ్ళికి అంగీకరించలేదు కారణం పెద్దవాళ్ళు నాకు అప్పటికే పెళ్ళి నిశ్చయించారు మాటిచ్చాం ఇది ఇంటి గౌరవానికి సంబంధించినది మేము చూపించిన వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అన్నారు ఇంట్లో వాళ్ళ మాటకు ఎదురు చెప్పలేకపోయాను ఫలితం రఘుగారితో నా పెళ్ళి రఘుగారు కూడా మంచి వ్యక్తి కానీ అంటూ ఏదో చెప్పబోతూ ఆగిపోయి నా వంక చూసి మను చాలా మంచి వ్యక్తి అతన్ని వదులుకోకు నేను త్వరలోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అన్నారు చైత్రగారు వదులుకునేదాన్నే అయితే వారితో ఇక్కడి వరకు వస్తానా అని మనసులో అనుకుని చైత్రగారి మాటలను మననం చేసుకుంటూ ఆవిడికి పరిస్థితుల వలన కలిగిన ఇబ్బందిని అర్థం చేసుకున్నాను శ్రీవారి సహాయంతో ఎలాగైనా ఆవిడికి నచ్చ చెప్పాలి ఒక చెల్లని సాయంత్రం బాల్కనీలో నుంచిని కరిగిపోయే నీలి మబ్బుల్ని చూస్తూ పిల్లగాలితో పరాచకాలాడుతున్న నాకు ఒక్కసారిగా నా వెనకాల వెచ్చని శ్వాస తగిలేసరికి అది ఎవరదో అర్థమయ్యేసరికి ఉలిక్కిపాటుతో బిడియం కూడా తోడు వచ్చింది నేను సిగ్గుతో కనపడుతున్నా నన్ను చూసి త్వరగా రెడీ అవ్వు మనం బీచ్కి వెళ్దాం చైత్రకి కూడా చెప్పు అన్నారు మనుగారు వెళ్దామని చూస్తున్న నాకు దారికి అడ్డుగా ఉంటూ అటు ఇటు నడిపిస్తూ అల్లరి చేస్తున్నారు ఆయన శ్రీవారి అల్లరి మనకు మనసుకు నచ్చుతున్న పైకి మాత్రం బెట్టు చూపిస్తున్నాను నన్ను చూసి మరింత చిలిపితనాన్ని సంతరించుకుంటున్నాయి ఆయన చూపులు ఎన్నో విషయాలను తన గర్భంలో దాచుకుంది ఆ సాగరం అలాగే ఆకాశాన్ని తాకేలా పడిపడి లేస్తున్నాయి దాని అలలు చైత్రగారి మాటల్లో తెలిసింది ఆయనకి బీచ్ అంటే ఇష్టమని ముగ్గురం బీచ్కి వచ్చాము మమ్మల్ని వదిలి ఒక దగ్గర కూర్చున్నారు చైత్రగారు ఆ తీరం వెంబడి నెమ్మదిగా ఆయన అడుగులు వేయటం మొదలుపెట్టాయి మేము ముగ్గురం తిరిగి ఇంటికి వచ్చేసరికి అక్కడ మా కోసం ఎదురు చూస్తున్నారు చైత్ర గారి హస్బెండ్ రఘుగారు నన్ను క్షమించవా చైత్ర నిన్ను అర్థం చేసుకోకుండా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాను అంటూ ఆవిడ మొదట నిలబడి చెప్పారు ఇక మరి ఇప్పుడు ఎందుకు తిరిగొచ్చారు అని అతన్ని ప్రశ్నించారు మనుగారు చైత్రగారు మాత్రం ఏడుస్తూ అతన్ని చూస్తూ ఉండిపోయారు రఘుగారు ఒక్కసారి మా ఇద్దరి వైపు చూసి ఒక నిమిషం నిష్టూచి తప్పు చేశాను అంటూ ఒక్కరోజు పని మీద బయటికి వెళ్ళిన నాకు మను చైత్ర చదువుకునే సమయంలో ప్రేమించుకున్నారని పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారని తెలిసింది పెద్దల బలవంతం మీద నన్ను పెళ్లి చేసుకున్న చైత్రకు నేనంటే ఇష్టం లేదేమో తనింకా మనోహర్ని ప్రేమిస్తుందేమో అనుకున్నాను తను విడాకులు ఇవ్వాలని అనుకున్నాను ఆ విషయమే చైత్రకు చెప్పి తనని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాను అని చెప్పి ఒక నిమిషం మా అందరి వైపు చూసి చైత్ర దగ్గరకు వెళ్ళి ఆమె రెండు చేతులు పట్టుకుంటూ నన్ను వదిలి నిన్ను వదిలేసి వచ్చినట్లు నుంచి నాకు నువ్వే గుర్తొచ్చావు మన పెళ్లి ఆయన దగ్గర నుంచి నువ్వు నా పైన చూపించిన ప్రేమ అబద్ధం కాదని నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావని నేను తెలుసుకునేసరికి ఆలస్యమయ్యింది అంటూ ఆమె బేబీ బంప్ మీద చెయ్యి వేసి నా పిచ్చి ఆలోచన వల్ల మన ప్రేమ సాక్ష్యం అయినా మన బిడ్డను కూడా వదులుకోవాలని చూసిన మూర్ఖుణ్ణి నన్ను క్షమించు అంటూ కన్నీళ్లతో చైత్రగారిని అడిగారు రఘుగారు ఆమె ఒక సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా అతన్ని హత్తుకుంటూ ఇంకెప్పుడు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళవు కదా నాకెంత భయమేసిందో ఆ రోజు సమయానికి మను రాకపోతే మన బిడ్డ మనకు దక్కేవాడు కాదు అంటూ ఆ సమయాన్ని గుర్తు చేసుకున్నారు ఆ రోజు విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతున్న నాకు ఏం చేయాలో తెలియక మనుకి ఫోన్ చేశాను ఎంతో సంతోషంగా జీవితాన్ని ప్రారంభించాల్సిన మను కేవలం నా కోసం అతని భార్యను గదిలో ఒంటరిగా వదిలివచ్చి హాస్పిటల్కు తెల్ తీసుకెళ్లి ఆ రాత్రంతా నాతో పాటే ఉండి తిరిగి నన్ను ఒంటరిగా అలా వదిలేయలేక వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు అని మా వారి గురించి అసలేం జరిగిందో మొత్తం చెప్పారు చైత్రగారు అన్ని సమస్యలు తీరిపోయాయి కదా నేను చైత్ర బయలుదేరుతాము ఇంకా మీరు కొత్త లైఫ్ని స్టార్ట్ చేయండి అంటూ నవ్వుతో చెప్పారు రఘుగారు నేను అందరి వంకా చూశాను అందరి కళ్ళల్లో ఎంతో సంతోషం మా వారి కళ్ళల్లో అయితే ఇంకా ఎక్కువ ఎందుకు మరి అబ్బో అనుకుంటూ అలా ఎలా పంపించేస్తాను చైత్ర గారిని ఆవిడ ఇన్ని రోజులు ఎంత బాధపడిందో నాకు తెలుసు మా ముగ్గురి మధ్య ఎంతో మౌనం ఇప్పుడు వరకు అందుకు కారణం రఘుగారు ఇప్పుడు వచ్చి సారీ అంటే ఇట్స్ ఓకే అనేస్తారా అనుకుంటూ చైత్ర గారు ఎక్కడికి రారు ఇక్కడ మాతో ఇక్కడే మాతోనే ఉంటారు ఇక ఆవిడ కావాలంటే మీరు కూడా ఇక్కడే ఉండి ఆమెని చూసుకోండి మీరు బాగా చూసుకుంటే అప్పుడు ఆమెను పంపిస్తాను అని రఘు గారిని ఉద్దేశించి అన్నాను అప్పుడు అవాక్కయ్యి నా వైపే చూశారు నేను మాత్రం తగ్గేదేలే చైత్ర గారు కూడా నాకే సపోర్ట్ ఇచ్చారు ఆ రాత్రి రఘు గారిని బయటకు తోసేసి చైత్రగారి పక్కన నేను సెటిల్ అయ్యాను అబ్బాయిలు ఇద్దరు ముఖం మార్చుకొని మా వైపు చూస్తున్నారు మేము మాత్రం హాయిగా నిద్రపోయాము ఇలాగే రెండు రోజులు కొనసాగింది ఆ తరువాత రోజు రాత్రి మాత్రం నేను చైత్రగారి దగ్గరికి వెళ్ళేసరికి రఘు గారు ఆమె వడిలో పడుకొని బేబీ బంప్ని ముద్దాడుతూ కనిపించారు దెబ్బకి నేను డోర్ క్లోజ్ చేసి బయటికి వచ్చేశాను లోపల నుంచి నవ్వులు వినిపించాయి నా కోసం మా వారు వెయిటింగ్ మా గదిలో వీరి వీరిద్దరూ ప్లాన్ చేసింది అని అర్థమైంది ఇక అక్కడ పతిదేవుని అన్ని కబుర్లు వచ్చు అని చమత్కారం కూడా తెలుసని తెలిసింది మా మధ్య ఉన్న మౌనం నెమ్మదిగా మాటలతో దూరమైంది వారి అల్లరి శృతిమించి ప్రణయపు గది తలుపులు తెరిచి కలిసిపోతున్న ఇరుశ్వాసలు ఒకరికొకరు సొంతమని తెలుపుతుంటే హాయిగా వారి గుండెలపై సేద తీరాను తరువాత రోజు రఘు గారు గారిని తీసుకొని వెళ్తూ మాకు హనీమూన్ టికెట్స్ ఇచ్చారు ప్రస్తుతం నేనింకా దాని గురించి ఆలోచిస్తుంటే నిశ్శబ్దంగా నన్ను మరింత అల్లుకుపోయారు ఆయన తన చిలిపి అల్లరి శృతిమించుతుంటే తనువులతో రేగిన తపనల అల్లరికి ఇప్పటి వరకు ఉన్న సరిహద్దులు దాటుకుంటూ మా బంధాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం ఈ మంచు కురిసే వేళలో ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అలానే ఈ కథ రాసిన రచయిత విజయ విజయ గారికి మరోసారి ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ తెలియచేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్స్ బట్టి మన వీడియోస్ మరికొంతమందికి రీచ్ అవుతాయి అలానే ఈ కథ ద్వారా మీ అభిప్రాయాన్ని ఏంటి అన్నది కామెంట్ బాక్స్లో షేర్ చేయటం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్